దాకా ప్రజార్థం లేకుండా కాంగ్రెస్ లో విలీనం చేశారు, మరి జనసేన పార్టీ కూడా చివరి దాకా ఉంటుందా, మళ్ళా మీడియా చేసే అవకాశం అని మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, నన్ను భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు అడిగారు నన్ను ఒకసారి, ఎందుకు మీకు ఇవన్నీ గొడవలు విలీనం చేసేయచ్చు కదా అని. విలీనం కూడా అడగలేదు అసలు ఆయన, అసలు ఆయన పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఆయన పట్టించుకోలేదు. మీరు ఎందుకు ఈ గొడవలు అంటే, మీకు ఫ్యూచర్ నేషనల్ పార్టీస్ కదా, మీరు రీజనల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. మీరు వచ్చేసాను మీ భారతీయ జనతా పార్టీలో కంటే నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. చెప్పాను సార్, ఇది నాకు ఇక్కడ స్థాయిని బట్టి నా బలాన్ని బట్టి ఎన్ని సీట్లు వచ్చేస్తే మేము ముందుకు వెళ్ళగలం, వీటిని దృష్టిలో పెట్టుకునేది ఓన్లీ ఒక 2 నెలల ముందే నాకు ఐడియా ఉంటుంది. అవును, సినిమాలో ప్రస్తుతం నాకు కంప్లీట్ గా దాని మీద దృష్టి లేదు. అయితే అని మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, నన్ను భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు అడిగారు నన్ను ఒకసారి, ఎందుకు మీకు ఇవన్నీ గొడవలు విలీనం చేసేయచ్చు కదా అని. విలీనం కూడా అడగలేదు అసలు ఆయన, అసలు ఆయన పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఆయన పట్టించుకోలేదు. మీరు ఎందుకు ఈ గొడవలు అంటే, మీకు ఫ్యూచర్ నేషనల్ పార్టీస్ కదా, మీరు రీజనల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. మీరు వచ్చేసాను మీ భారతీయ జనతా పార్టీలో కంటే నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. చెప్పాను సార్, ఇది నాకు ఇక్కడ స్థాయిని బట్టి నా బలాన్ని బట్టి ఎన్ని సీట్లు వచ్చేస్తే మేము ముందుకు వెళ్ళగలం, వీటిని దృష్టిలో పెట్టుకునేది ఓన్లీ ఒక 2 నెలల ముందే నాకు ఐడియా ఉంటుంది. అవును, సినిమాలో ప్రస్తుతం నాకు కంప్లీట్ గా దాని మీద దృష్టి లేదు. అయితే